చేసేది పూజ. పసుపు, కుంకుమ, అక్షతలు ఇలా ఎన్ని ఉన్నా పువ్వులు మాత్రం ఎంతో స్పెషల్ కదా సన్నిక. అవును సుకృతి, తెలుపు, ఎరుపు, పసుపు, మల్లి, మందార, చామంతి, గులాబీ ఇలా ఎన్నో రంగుల్లో ఎన్నెన్నో పువ్వులున్నాయి. ఈ పూలను ఒక్కొక్కటిగా పూజ చేసిన లేదా మాల కట్టి స్వామికి వేసిన ఎంతో అందంగా ఉంటుంది. అందంతో పాటు వాటి సువాసన ఇంకా బాగుంటుంది. కానీ ఇవి చూడు, నిన్నటి పువ్వులు ఇవాళకన్నీ వాడిపోయాయి. అయ్యో నిజమే, వాటి రంగు అందం అంతా పోయిందే. అంతేకాదు వాటి సువాసన అంతా పోయింది. అసలు ఎప్పటికీ వాడిపోయిన పువ్వులుంటే ఎంత బాగుంటుందో కదా సంగీత. అవును, రోజు రోజుకి అందం పెరుగుతూ ఆనందాన్ని పంచే పువ్వులుంటే ఇంకా బాగుంటుంది కదా సుకృతి. ఫ్రెండ్స్, నిజంగా అలాంటి పుష్పాలు ఉన్నాయి. అవునా, ఎక్కడ ఉన్నాయి? మనకి ఎలా దొరుకుతాయి? మనలోనే ఉన్నాయి, మనమే వాటిని చక్కగా పెంచి పోషించుకోవచ్చు. అవే అష్టపుష్పాలు. ఒకసారి అవి మనలో పెరిగితే ఎన్నటికీ వాడిపోవు, ఊడిపోవు. మనతో పాటు మన చుట్టూ ఉన్న అందరికీ ఆనందాన్ని ఇస్తాయి. అంతేకాదు భగవంతునికి ఎంతో ఇష్టమైనవి కూడా. ఏంటి భౌతికా, నువ్వు చెప్పేది నిజమా? ఆ అష్టపుష్పాల గురించి మాకు ఇంకా చెప్పవా? 10th యానివర్సరీ కదా, ఆ సందర్భంగా పిల్లల కోసం పిల్లల చేత ప్రత్యేకంగా అందిస్తున్న కార్యక్రమమే ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు. వావ్, సూపర్ మౌక్తిక. మరి ఎప్పుడు, ఎక్కడ, ఎలా వినాలో, ఎలా చూడాలో కూడా చెప్పు. జూలై 25వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు వారం రోజుల పాటు 10th యానివర్సరీ సెలబ్రేషన్ స్వామికి ప్రేమతో అర్పించుకుంటున్నాం. తెలుగు స్టీమ్లో ఆడియోలతో పాటు శ్రీ సత్యసాయి సందేశ జరి యూట్యూబ్లో వీడియోలుగా కూడా చూడవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మౌక్తిక. మరి అది ఏ టైంలో వస్తాయో చెప్తే మేము రెడీగా ఉంటాము. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు, ఇంకా సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు అష్టపుష్పాల గురించి ఎన్నో వెరైటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తప్పక ట్యూన్ అయ్యి ఉండండి. డోంట్ మిస్ సాయిరామ్.